కోసం మాట్లాడుకున్నాం, తర్వాత యోహాను కోసం మాట్లాడుకున్నాం. పేతురు ఇంట్లో పేతురు చిన్నవాడు, యోహాన్ ఇంట్లో యోహాన్ కూడా చిన్నవాడు కదా. తర్వాత పేతురు అన్నయ్య కోసం మాట్లాడుకున్నాం, అంద్రేయ కోసం. ఇప్పుడు యోహాను కూడా ఒక అన్న ఉన్నాడు, అన్న కోసం మాట్లాడుకుందాం. ఆయనే యాకోబు. ఓకే, సో యాకోబు జీవితంలో నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ అధ్యాయము, గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 4:21-22, 21-22 వచనాలు. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొని చుండగా వారిని చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగము మనకు మెయిన్ టెక్స్ట్. ఇందులో నుంచి మనం ధ్యానించుకుందాం యాకోబు జీవితం కోసం. యాకోబు గలిలయలోని బేత్సయిదా అనే ప్రాంతానికి సంబంధించిన వాడు. గలిలయ ప్రాంతంలోని బేత్సయిదా అనేటువంటి ఊరుకు సంబంధించిన వాడు. ఈయన వృత్తి ప్రొఫెషన్ ఏమిటంటే చేపలు పట్టుకోవడమే ఈయన ప్రొఫెషన్ కూడా. వీరి కుటుంబం కోసం ఒకవేళ ఆలోచిస్తే తండ్రి పేరు జెబెదయి, తల్లి పేరేమో సలోమి, తమ్ముడు పేరేమో యోహాన్. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. యేసు ప్రభువుకు ఈ యొక్క యాకోబు తమ్ముడు అవుతాడు అన్నమాట, చిన్నమ్మ కొడుకు. లాస్ట్ టైం నేను చెప్పాను, మరియ గారికి, యేసు ప్రభు తల్లి అయిన మరియ గారికి సలోమి చెల్లెలు. సో చెల్లెలు కొడుకు కదా, అన్నీ అవుతాడు యేసు ప్రభు యాకోబుకి, యేసు ప్రభుకి యాకోబు తమ్ముడవుతాడు. సో యేసుక్రీస్తు శిష్యుల్లో మనము 12 మంది కోసం ఆలోచించినప్పుడు సేమ్ పేర్లు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఇద్దరిద్దరేసి ఉంటారు, సేమ్ ఒకే పేరు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ కోసం కొంచెం బాగా గమనిస్తే, వారి కోసం స్టడీ చేస్తే కనుక, ఇద్దరు పేర్లు ఉన్న వారిలో ఒకరు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటారు. వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఒకరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటారు, ఇంకొకరు అంత ప్రాముఖ్యం కాకపోయినా, అంటే మరీ అంత ఎందుకు పనిచేయడు అని కాకపోయినా సరే, ఇతని మీద ఎవరైతే ఎక్కువ మంచి స్థితిలో మంచి ప్రాముఖ్యత కలిగి ఉన్నాడో అతని కంటే కొంచెం తక్కువ స్థితిలో ఉంటాడు. అంటే వారి కోసం మనం చదివినప్పుడు, వారు చేసిన కార్యాలు కానీ, వారు వాడబడిన విధానం కానీ ఇవన్నీ ఆలోచించినప్పుడు. సో యేసుక్రీస్తు శిష్యుల్లో 3 యాకోబులు ఉంటారు. 3 యాకోబులు, యోహాన్ తమ్ముడైన అన్న అయినటువంటి యాకోబు ఒకరు అయితే, మరొకరు యేసు ప్రభు సొంత తమ్ముడైనటువంటి యాకోబు ఉంటాడు, తర్వాత ఇంకొక యాకోబు ఉంటాడు. మొత్తం 3 యాకోబులు ఉన్నారు. 3 యాకోబుల్లో ఈ యాకోబుకి ఒక ప్రాముఖ్యత ఉంది, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎలా అంటే, యేసుక్రీస్తు యొక్క ఆంతరంగిక శిష్యుల్లో ఇతను ఒకడు కదా. యేసుక్రీస్తు యొక్క ఆంతరంగిక శిష్యులు 3, పేతురు, యాకోబు, యోహాన్. మీరు బైబిల్లో ఎక్కడ వాళ్ళ కోసం చదివినా పేతురు తర్వాత కనిపించే పేరు యాకోబు. పేతురు, యాకోబు, యోహాన్ ఈ విధంగా ఉంటారు. సో ఈ 3 యాకోబుల్లో ఈ యాకోబు ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తారు. యాకోబుని స్పెయిన్ దేశం వాళ్ళు, స్పెయిన్ తెలుసు కదా, స్పెయిన్ దేశంలో పరిశుద్ధుడిగా గుర్తింపు పొందాడు. ఆ దేశానికి పరిశుద్ధుడిగా టైటిల్ ఇచ్చారు యాకోబుకు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ ఒక షిప్లోని ఆయన శిష్యులు తీసుకుని వచ్చి ఈ స్పెయిన్ దేశంలో ఒక ఊరు దగ్గరకు తీసుకొచ్చారు. ఆ ఊరు పేరు పద్రోన్. ఆ దేశానికి రాణిగా ల్యూపా అనేటువంటి ఒక రాణి ఉండేది. ఆమెకు ఈ విషయం తెలిసి ఆ డెడ్ బాడీని ఒక రాయి మీద ఉంచితే ఆ దానిని అది ఏమైందంటే చరిత్ర చెప్తుంది, ఇది చక్కగా మారిపోయింది ఆ రాయి. దానిని ఎద్దులకి కట్టేసి ఊరు చివరికి అలాగా తోలుకుని పొమ్మని ఆజ్ఞాపించింది. కానీ ఆ ఎద్దులేమో వాటికి కట్టిన తర్వాత ఈ రాణిగారు ఇంటి లోపలికి తోలుకొని వెళ్ళిపోయినాయి అంట వాటిని. ఆ డెడ్ బాడీ బయటికి తీసుకుని వదిలేస్తే పాడైపోద్ది కదా అని చెప్పి ఆమె ప్లాన్ చేస్తే ఆ డెడ్ బాడీ ఏమో ఈమె ఇంటిలోనికి వచ్చేసింది. వచ్చేస్తే ఈ అద్భుతాన్ని చూసి ఆమె మారింది. తర్వాత ఆ దేశం వాళ్ళు కూడా మారారు, యేసు ప్రభువును రక్షకుడిగా వాళ్ళు అంగీకరించారు. సో అలా రక్షించబడిన తర్వాత
ఆ దేశం వాళ్ళు, ఈ స్పెయిన్ దేశం వాళ్ళు యాకోబును పరిశుద్ధుడిగా గుర్తించి యేసుక్రీస్తు శిష్యుడిగా అంగీకరించి అతనికి ఈ టైటిల్ ఇవ్వడం జరిగింది అన్నమాట. తర్వాత ఈ యొక్క యాకోబుకు ఒక చిన్న గుడి కట్టారు, అక్కడ ఒక టెంపుల్ కట్టి ఆయన దాన్ని ఒక పేరు ప్రఖ్యాతులు గాంచేలాగా చేశారు. ఈ లోపల బార్బేరియన్స్ అంటారు కదా, బార్బరియలు తెలుగులో, వాళ్ళు యుద్ధం చేశారు ఈ యొక్క స్పెయిన్ దేశం మీద. యుద్ధం చేసినప్పుడు ఈ యాకోబు యొక్క డెడ్ బాడీ మాయమైపోయింది, వాళ్ళన్నీ ఎత్తుకుని వెళ్ళిపోతారు కదా, నాశనం చేశారు, కనిపించలేదు. దాదాపు క్రీస్తు శకం 810 సంవత్సరం వరకు కూడా యాకోబు డెడ్ బాడీ ఎక్కడ ఉందో ఎవరికి తెలియలేదు. తర్వాత 810 తర్వాత యాకోబు డెడ్ బాడీ దొరికింది ఒక చోట. దొరికిన తర్వాత దాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టారు. పెట్టిన తర్వాత అది ఏ ఊరు అంటే ఇదే స్పెయిన్లో కంపోస్టెలా అనేటువంటి ఒక ప్రాంతానికి తీసుకుని వచ్చారు. ఆ యొక్క ప్రాంతానికి తీసుకువచ్చాక అక్కడ అప్పుడు అతనికి ఒక టెంపుల్ కట్టారు, దాన్నే శాంటియోగో టెంపుల్ అంటారు. శాంటియోగో అంటే పరిశుద్ధుడైనటువంటి యాకోబు అని స్పానిష్ భాషలో అర్థం, స్పానిష్లో శాంటియోగో కంపోస్టెలా ఆ ఊరు పేరు. సో యాకోబు డెడ్ బాడీని అక్కడ పెట్టాక దాన్ని టెంపుల్ కట్టి దానికి శాంటియోగో అని పెట్టారు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అందులో కనిపిస్తుంది, చాలా పురాతనమైనటువంటి పెద్ద దేవాలయం అది. సో ఇది స్పెయిన్లోని గలీషియా అనే ప్రాంతంలో ఉంది, స్పెయిన్లో గలీషియా. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తి ఉంటుంది కదా, వరల్డ్ హెరిటేజ్ అంటారు కదా, కొన్ని చరిత్రకు సంబంధించిన వాటిని, అందులో ఒకటి ఇది. చాలా వేల మంది అక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. రోమన్ క్యాథలిక్స్ యొక్క ఆధీనంలో ఉంది, వారు దాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇది యాకోబు జీవితం యొక్క బ్యాక్గ్రౌండ్. యాకోబు జీవితంలో నుంచి 4 విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. దాన్ని అతని యొక్క జీవితాన్ని డివైడ్ చేసుకుని ఆ జీవితం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా బైబిల్లో కనిపించవు, మీకు చరిత్రలో ఉంటాయి ఇవన్నీ కూడా, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ తెలియడానికి ఇవి నేను చెప్పాను. సో ఇది చరిత్ర చెప్తున్నటువంటి విషయాలు. సో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో నుంచి, బైబిల్లో నుంచి యాకోబు జీవితం కోసం మనం ఆలోచిద్దాం. మొదటిగా యాకోబు యొక్క ఆరంభాన్ని చూద్దాం. యాకోబు యొక్క ఆరంభాన్ని, ద కమెన్స్మెంట్ ఆఫ్ ది జేమ్స్, ద కమెన్స్మెంట్, అతని యొక్క ప్రారంభం, అతని జీవితం ఏ విధంగా ప్రారంభమైంది, శిష్యుడిగా ఎలా అతను పిలువబడ్డాడు అనేవి మనము చూద్దాం. ముందుగానే నేను చెప్పినట్టు ఇతను బేత్సయిదా అనే ప్రాంతానికి సంబంధించిన వాడు. ఈ బేత్సయిదా ప్రాంతాన్ని నుంచి ఆయన రావడం జరిగింది. ఈయన వృత్తి చేపలు పట్టడం. లూక సువార్త 5:10 వచనంలో చూస్తే మనకు ఆ మాట కనిపిస్తుంది, Luke 5:10. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ్య కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పాను. చేపలు పట్టుకుంటుంటే అక్కడ యాకోబు కనిపించాడు. సో యాకోబు యొక్క వృత్తి చేపలు పట్టుకోవడం. ఒకసారి ఆలోచిస్తే చేపలు పట్టుకునే వాడిని యేసుప్రభు శిష్యుడిగా పిలుచుకున్నాడా అని అనిపిస్తుంది. యేసుక్రీస్తు 12 శిష్యుల్లో ఎక్కువ మంది వృత్తి చేపలు పట్టుకోవడం. చేపలు పట్టుకునే వాడిని దేవుడు ఇంత అద్భుతంగా వాడుకున్నారా, ఇలాంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళారా అని అనిపిస్తారు. బట్ పౌలు గారు చెప్తాడు, వెర్రివారిని కూడా ఆయన ఉపయోగించుకుంటాడు కదా. ఎవరైతే లోకం దృష్టిలో పనికిరారో అలాంటి వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు. యాకోబు యొక్క బ్యాక్గ్రౌండ్ అదే. యాకోబుకు థియోలజికల్ ట్రైనింగ్ లేదు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఏమీ కాదు, తర్వాత మంచి హై క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏమీ కాదు. తన జీవితం అంతా కూడా సముద్రంలోనే, తన పని చేపలు పట్టుకోవడమే. తనకు తెలిసిందల్లా ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, ఈ సముద్రంలో ఎప్పుడు ఏ సమయంలో వల వేస్తే ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఏ సమయంలో తుఫాను వస్తుంది, ఈ సముద్రం యొక్క పరిస్థితులు, చేపల కోసం ఇవన్నీ కూర్చోబెట్టి అడిగితే చాలా బాగా చెప్తాడు. కానీ ఒకవేళ వాక్యం చెప్పమంటే కనుక నాకేం తెలియదండి అది అని చెప్తాడు. సంతకం పెట్టడం వచ్చా అంటే బహుశా నాకు రాదని చెప్పొచ్చేమో. ఇలాంటి పరిస్థితి యాకోబుది. బట్ అలాంటి వ్యక్తులను దేవుడు పిలుచుకున్నాడు. దేవుని యొక్క పిలుపు చూస్తే అలా ఉంటుంది. అలాగని చెప్పి దేవుడు బాగా చదువుకున్నవాడిని లేదంటే మంచి స్థితిలో ఉన్నవాడిని పిలుచుకోడు అని కూడా మనం అనుకోలేము.
దేవుడు అవసరాన్ని బట్టి ఎవరిని ఎక్కడ వాడుకోవాలో అనేది ఆయన చిత్తాన్ని బట్టి ఆయన పిలుచుకుంటాడు. బట్ దేవుడు ఒకసారి పిలుచుకుంటే గనక ఆయనను చాలా అద్భుతంగా వాడుకుంటాడు. ఎలాంటి వ్యక్తి అయినా సరే, నీకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి చాలా మంచి స్థితిలో మంచి ఎడ్యుకేషన్ ఉండి ఇవన్నీ కూడా ఉండొచ్చు, లేదంటే ఏమీ లేని స్థితిలో లోకం దృష్టిలో ఎందుకు పనికిరాని వాడుగా ఉండొచ్చు, బట్ దేవుడు వాడుకోవాలనుకుంటే గనక నిలబెడతాడు. దేవుడు అద్భుతంగా వాడుకోగలడు. యాకోబు బ్యాక్గ్రౌండ్ అలాంటిదే, చేపలు పట్టేవాడే. అలాంటి వాడిని యేసుప్రభు పిలుచుకున్నాడు. వారి తల్లిదండ్రుల కోసం కూడా మనం ఆలోచిద్దాం. యాకోబు యొక్క తల్లిదండ్రులు, తండ్రి పేరు జెబెదయి. వీళ్ళ కోసం మాట్లాడినప్పుడు సువార్తల్లో కొన్ని కొన్ని చోట్ల జెబెదయి పేరు కనిపిస్తుంది. యాకోబు యొక్క తండ్రి అయినటువంటి జెబెదయి పేరు కనిపిస్తుంది. జెబెదయి కోసం ఆలోచించినప్పుడు, లేదంటే యాకోబు తల్లిదండ్రుల కోసం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి తల్లిదండ్రులుగా. అవి శ్రద్ధగా మనం నేర్చుకుందాం. ఈ జెబెదయిలో ఒక మంచి లక్షణం ఉంది. ఏ లక్షణం అంటే ప్రోత్సహించే లక్షణం ఉంది. ఎంకరేజ్ చేస్తాడనమాట జెబెదయి. వీళ్ళ వ్యాపారం చేపలు పట్టుకోవడం. మనము ఈ చదివిన వచనంలో చూసినట్లయితే కనుక యాకోబు యోహాను తన తండ్రి దగ్గర ఉండి వలలు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. యాకోబు యోహాన్ల యొక్క తండ్రి అయినటువంటి జెబెదయికి వ్యాపారం మంచిగా ఉంది. నేను యోహాను కోసం మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, మంచి బిజినెస్ వాళ్ళది, ఊర్లో మంచి పేరు ఉంది, చాలా పడవలు ఉన్నాయి, చాలా వలలు ఉన్నాయి, చాలామంది పనివారు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. ఒకవేళ మనము క్లాస్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ చేపలు పట్టే వృత్తి వారిలో కొంచెం హై క్లాస్ ఫ్యామిలీ అన్నమాట జెబెదయి వాళ్ళ కుటుంబాన్ని. ఎందుకంటే బిజినెస్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అన్నమాట జెబెదయి. సో వాళ్ళు వలలు బాగు చేసుకుంటుంటే అక్కడ యేసుప్రభు పిలిచాడు. వారు పిలిస్తే జెబెదయి తన పిల్లల్ని అడ్డుకోలేదు, జెబెదయి ఆపలేదు, మీరు వెళ్ళొద్దు అని ఆపలేదు, ఎంకరేజ్ చేశాడు. యేసుప్రభు వెనకాల వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. సాధారణంగా తల్లిదండ్రుల కోసం మనం ఆలోచిస్తే, మెయిన్ తండ్రి కోసం ఆలోచిస్తే గనక తండ్రి ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో కొడుకు తనకంటే ఎక్కువ పొజిషన్లో ఉండాలని కోరుకుంటాడు, లేదంటే అట్లీస్ట్ తన లెవెల్లో అయినా ఉండాలి. ఒకవేళ ఫాదర్ డాక్టర్ అయితే గనక కొడుకు ఖచ్చితంగా డాక్టర్ చదివేస్తారు. ఫాదర్ ఇంజనీర్ అయితే గనక కొడుకును ఖచ్చితంగా ఇంజనీర్ చేస్తారు. ఒకవేళ టీచర్ అయితే వాడిని ఖచ్చితంగా టీచర్ చేస్తారు. ఇది లోకంలో కనిపించేది. ఒకవేళ ఫాదర్ పాస్టర్ అయితే గనక కొడుకు కూడా పాస్టర్ చేస్తారు. ఖచ్చితంగా జరిగేది, ఇది మనందరికీ చూసేది నిజం. బట్ జెబెదయి అలా అనుకోలేదు. అరే ఇంత మంచి బిజినెస్ ఉంది మనకు, నువ్వు వెళ్ళిపోతే దీన్ని ఎవరు నడిపిస్తాడు, నా తర్వాత దీన్ని ఎవరు చూసుకుంటారు, నాకంటూ ఉన్నది మీరిద్దరే కదా, మీరిద్దరు కూడా యేసుప్రభు వెనకాల వెళ్ళిపోతే నా బిజినెస్ ఎలా రన్ అవుతుందిరా అని అడగలేదు, ఏం మాట్లాడలేదు. యేసుప్రభు వెనకాల వెళ్ళిపోతుంటే ఎంకరేజ్ చేశాడు, పంపించాడు, వెళ్ళండి, వెళ్ళి సువార్త చేయండి అని ఒప్పుకున్నాడు. అతనికి అంత పెద్ద వ్యాపారం ఉన్నా సరే, ఊర్లో గొప్ప పేరున్నా సరే, చాలా మంచి బిజినెస్ బాగా రన్ అవుతున్నా సరే, అవేవి కూడా పట్టించుకోలేదు యాకోబును పంపించడానికి కదా. ఒకవేళ మంచి కంపెనీ ఉండి అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటే తన తర్వాత తన కొడుకు దాన్ని రన్ చేయాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. బయట వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోరు. అంతెందుకు, సేవకులైనా సరే అంతే. ఒక సొంతంగా కష్టపడి సేవ ప్రారంభించి మంచి సంఘాన్ని కట్టిన ఏ సేవకుడైనా సరే, ఒకవేళ వాడికి పిలుపు లేకపోయినా సరే, సొంత కొడుకు ఉండి, నేను చూశాను సొంత కొడుకు ఉండి పిలుపు లేకపోయినా సరే ఏదోలాగా వాడిని బైబిల్ ట్రైనింగ్ పంపించి పాసం చేసేయాలని చూస్తాను. అరే ఇంత సంపాదించాం కదండి, ఇంతమంది వేరే చేతులు ఏం పెట్టేస్తాం, దేవుడు అతను పిలుచుకున్నాడా లేదంటే దేవుని చిత్తంలో అతను ఉన్నాడా లేదు ఎవరు చూడరు. బట్ తండ్రిగా తన కొడుకు దాన్ని బాధ్యత అప్పచెప్పాలి. జెబెదయి యొక్క పరిస్థితి కూడా అంతే, చాలా విజయవంతంగా తన బిజినెస్ అవుతుంది, దాన్ని తన కొడుకు అప్పగించాలని అనుకుంటున్నాడు. ఈ లోపల యేసుప్రభు పిలుచుకున్నాడు, కానీ జెబెదయి అడ్డుకోలేదు, వెళ్ళు అని పంపించేశాడు. అదేవిధంగా తన తల్లి కూడా అంతే. సలోమి తల్లి పేరు సలోమి. ఈమె మరియకు చెల్లెలు అని మనం చూసాం. ఈమెలో ఉన్న లక్షణం ఏమిటంటే నమ్మకమైనది. సలోమి నమ్మకమైనది. ఒక చోట మనం చూస్తే కనుక సలోమి కొంచెం ప్రాముఖ్యత కోరుకున్న స్థితిలో కనిపిస్తుంది. సలోమి కూడా ఎలా అంటే, యేసుప్రభు దగ్గరకు వచ్చి నా కొడుకులు ఇద్దరిని నీ కుడివైపు నొకల్ని నీ ఎడవైపు నొకల్ని కూర్చోబెట్టుకుంటావా, నీ రాజ్యం వచ్చినప్పుడు అని అడుగుతారు. నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు తెలియదు, ఎలాంటి అడగకూడదు నువ్వు అని యేసుప్రభు వార్నింగ్ ఇస్తారట, తిడతాడు. కానీ సలోమి బాధపడలేదు. అక్కడ అందరి ముందు తిట్టాడు, అందరి ముందు యేసుప్రభు తిట్టాడు, కానీ బాధపడలేదు.
అలా అని చెప్పి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కోపపడడం లేదంటే బాధపడడం వీటికి బదులు ఆమె చేసిన పని ఏమిటంటే యేసు ప్రభు దగ్గర నమ్మకంగా ఉంది. చివరి వరకు కూడా యేసు ప్రభును సిలువ వేసినప్పుడు అక్కడ మరియతో కలిపి నిలబడిన వ్యక్తి సలోమి, యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఆ సమాధి దగ్గర మరియతో పాటు యేసు ప్రభుని చూసినటువంటి వ్యక్తి సలోమి, ఇలాగా నమ్మకంగా యేసుక్రీస్తుతో ఉన్నది. బహుశా యేసు ప్రభు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఉన్న పరిస్థితులు ఈవిడికి తెలుసుండవచ్చు. యేసు ప్రభు యెరూషలేములో తప్పిపోయిన స్థితి కూడా ఈమెకు తెలుసుండవచ్చు. తర్వాత దేవాలయంలో కూర్చుని వేరే మత పెద్దలతో యేసు ప్రభు వాదిస్తున్నప్పుడు ఈమె చూసి ఉండవచ్చు. బాల్యం నుండి కూడా యేసు ప్రభు తెలుసు. అలా అని చెప్పి అందరి ముందు నన్ను ఎలా తిడతావా, నేను కోరుకున్న పొజిషన్ ఏమైనా తప్పా ఏమైనా అని, మన కుటుంబం వాళ్ళే కదా, మీ తమ్ముళ్ళు కాకపోతే ఇంకెవరికి ఇస్తావు పొజిషన్, అలాగేమి వాదించలేదు. అక్కడ సైలెంట్ అయిపోయింది. యేసు ప్రభు చెప్పిన మాట విన్నది, నమ్మకంగా ఉంది. ఇలాంటి మంచి లక్షణం ఈ యొక్క సలోమిలో కనిపిస్తుంది. టోటల్గా ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఈ ఫ్యామిలీ కోసం మనం ఆలోచిస్తే వీళ్ళు ఎలాంటి వారంటే సమర్పణ కలిగినటువంటి తల్లిదండ్రులు, డివోటెడ్ పేరెంట్స్, సమర్పణ కలిగినటువంటి తల్లిదండ్రులు. ఈరోజు తల్లిదండ్రులుగా నేను మీకు చెప్పే మాట లేదంటే దేవుడు తన వాక్యం ద్వారా తెలిపే మాట ఏమిటంటే, మీరు అలాంటి స్థితిలో ఉన్నారా? మీ పిల్లలు ఒకవేళ నేను సేవ చేయాలి అని అనుకుంటున్నాను, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అంటే వెళ్ళురా అని ఇమ్మీడియట్గా ఎంకరేజ్ చేయగలరా? ఒకవేళ మీ పాప కానీ మీ బాబు కానీ. బట్ జబదయి సలోమిలు వారి పిల్లలను ఎంకరేజ్ చేశారు. మన సమర్పణ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఇంట్లో ఇద్దరు పిల్లలు అయితే కనుక పెద్దవాడిని దేవుని సేవకి ఇచ్చేసేవండి, చిన్నవాడిని డాక్టర్ చేయించుకుంటాం, లేదంటే టీచర్ చదివిస్తాం, ఇంజనీర్ చేయించుకుంటాం, వీడి వల్ల లాస్ కదా, ఇక్కడ అది భర్తీ అయిపోతుంది అన్నమాట, వాడు మంచి జాబ్లో జాయిన్ అయితే. ఇది మన సమర్పణ. తల్లిదండ్రుల యొక్క చాలామంది యొక్క సమర్పణ అలా ఉంటాయి. బట్ జబదయి సలోములకి ఉన్నది ఇద్దరు కొడుకులే, చాలా పెద్ద బిజినెస్ ఉంది. వాళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి యేసు ప్రభు వెనకాల వెళ్ళిపోతే వాళ్ళని పోషించే వాళ్ళు ఎవరు కూడా లేరు, వారి బిజినెస్ చూసుకునేవాడు ఎవరు కూడా లేరు, వేరే బయట వాళ్ళకి ఇచ్చి దాన్ని రన్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇంకా వారిని చూసే వాళ్ళు ఎవరు, నా బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఎవరు, ఇలాంటి ఆలోచన చాలా వచ్చి ఉండవచ్చు. బట్ వాళ్ళు అడ్డుకోలేదు, సమర్పించుకున్నారు. యేసు ప్రభు వెనకాల వెళ్ళడానికి వారిద్దరి కొడుకులను వాళ్ళు ఒప్పుకున్నారు. మనస్థితి ఎలా ఉంటుందంటే, చాలాసార్లు మనము దేవుడు పిలుచుకున్నప్పుడు ఇలాంటి వాటికి పెద్ద విలువ ఇవ్వం. దేవుని సేవకు ఏం వెళ్తావులే నువ్వు, దేవుడు అలాగే మాట్లాడుండొచ్చు నీకు, అదంతా నువ్వు ఏదో అనుకుంటున్నావులే, నీ భ్రమ, ఇలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. లేదంటే మనకు మెటీరియల్ బ్లెస్సింగ్స్ని చూసుకుని ఆనందిస్తూ ఉండేవారం కూడా ఉంటాం మనలో. వాటిని చూసుకుని ఆ దాని ద్వారానే మనం ఆశీర్వదించబడతాం. దేవుడు ఇచ్చినటువంటి పిలుపులో లేదంటే దేవుని సేవలో ఏమీ ఆనందం ఉండదు అనే టైప్లో ఆలోచించే వారు కూడా ఎక్కువ మంది ఉంటారు. దేవుడు నిన్ను సేవకు పిలుచుకున్నాడు వెళ్తా అంటే ఆ దేవుని సేవ ద్వారా ఏమీ కూడా రాదు కదా, అదే దాని బదులు నువ్వు జాబ్ చేస్తే కనుక మెటీరియల్ బ్లెస్సింగ్స్ చాలా వస్తాయి, దాన్ని చూసుకుని మనం ఆనందించవచ్చు, దాన్ని బట్టి మనం మంచి స్థితిలోనికి వెళ్ళొచ్చు, ఇలాంటి ఆలోచనలు మనలో ఉండుండొచ్చేమో. బట్ ప్రపంచంలో ఎక్కువ మంది బాధపడేది లేదంటే చాలా ఇంకా చెప్పాలంటే హారబుల్ లైఫ్ని అనుభవించేది ఎవరంటే, మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనుభవించేవాళ్ళు. వారికి కావలసినవన్నీ కూడా ఉంటాయి కదా, కొడుకులకి లేదంటే కూతుర్లకి కావలసినవి వారికి ఆ స్టేజ్లో ఆ ఏజ్లో అవసరం లేకపోయినా సరే ఇచ్చేస్తూ ఉంటాం. దాని ద్వారా రేపు పొద్దున వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మీరు చాలామందిని చూసి ఉండొచ్చు, వారికి బైక్ అవసరం లేదు, ఏ గల్ఫో వెళ్తారు తల్లిదండ్రులు, వాడు 10th క్లాసో లేదంటే 7th క్లాసో చదువుతాడు, పల్సర్ బైక్ కొనేసి ఇస్తారు. వాడు పల్సర్ బైక్ వేసుకుని స్కూల్కి వెళ్లకుండా రోడ్లన్నీ తిరుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్ తోటి. అలాగే తిరిగి ఒక కుర్రాడు నా బైబిల్ కాలేజీలో నా జూనియర్, వాళ్ళ యొక్క తమ్ముడు, వాళ్ళ మమ్మీ గల్ఫ్లో ఉన్నది, వీళ్ళ అన్నయ్యేమో వీడు బైబిల్ ట్రైనింగ్ అయ్యేవాడు, వాళ్ళ తమ్ముడేమో ఊర్లో చదువుకునేవాడు స్కూల్ పిల్లడు, వాడు వాడికి పల్సర్ బైక్ కొనిస్తే బైక్ మీద తిరుగుతూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఎంతోమందికి ఇలా జరిగింది మీకు తెలుసు. అంటే ఆ ఏజ్లో వాళ్ళకి అది అవసరం లేదు, కానీ వారి తల్లిదండ్రులు ఉన్న స్థితిని బట్టి వారికి కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉంటాం. మీ పిల్లలకు మీరు ఇవ్వడం తప్పేమీ లేదు, కానీ అది ఏ స్టేజ్లో అవసరమో, ఏ ఏజ్లో ఏ వస్తువు అవసరమో దాన్ని మనం ఇవ్వగలగాలి. వస్తువు మన చేతిలో ఉంటే సరిపోదు, దాన్ని డీల్ చేసేటువంటి లక్షణం కూడా మనలో ఉండాలి.
కారు కొనుక్కోవడం ఈజీనే, కానీ కారులో పెట్రోల్ వేసి పోషించడమే కష్టం. అది మీకు తెలుసు తల్లిదండ్రులుగా. బట్ పిల్లల విషయంలో అది ఆలోచించమే మనం. అలా కావలసినవన్నీ ఇచ్చి వారిని పోగొట్టుకుని చాలా ప్రమాదకరమైన జీవితాల్లో బాధల్లో గడిపేవాళ్ళు చాలామంది. బట్ నిజమైన ఆనందం యేసుక్రీస్తులో ఉందని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. నువ్వు సేవకు వెళ్తావా, వెళ్ళు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడా, లేదంటే దేవునికి సంబంధించిన పరిచర్యలు నువ్వు వాడపడతావా, అయితే వెళ్ళు అని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. బట్ జబదయి, సలోమే ఈ ఇద్దరు తల్లిదండ్రులు అలాంటి వ్యక్తులుగా లేరు. వాళ్ళు తమ పిల్లలను దేవుని సేవకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఆల్రెడీ యోహాను దగ్గర, బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర యోహాను శిష్యుడు ఎప్పటికే కదా, మొట్టమొదటిగానే అతను యోహాను శిష్యుడు. చిన్నవాడు ఆల్రెడీ వాడితోటి వెళ్తే అక్కడ ఇంకొక ఎవరితో తిరుగుతున్నాడు, ఆయన శిష్యుడిగా అయిపోయాడు. నువ్వు కూడా వెళ్ళిపోతే ఇంకా మమ్మల్ని ఎవరు చూసుకునేవారు ఉండరు, ఒకడు వెళ్తున్నాడు కదా చాలు, ఒకరు నేర్చుకుంటారులే అని అనుకోలేదు. వాళ్ళు ఇద్దరిని కూడా పంపడానికి ఇష్టపడ్డారు. ఇంకా ఈ యొక్క యాకోబు కోసం బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక యాకోబు ఇంట్లో పెద్దవాడు, తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత తనపై ఉంది. అయినా సరే వాళ్ళు అడ్డు చెప్పలేదు. యాకోబు తమ్ముడైనటువంటి యోహాను సువార్త ప్రకటన గ్రంథం రాశాడు కదా, రెండు బుక్స్ రాశాడు. ప్రకటన గ్రంథం కోసం అంతా కూడా ప్రవచనాలు రాశాడు. తర్వాత యోహాను సువార్తలో మీరు బుక్ అంతా కూడా చదివితే యాకోబు కోసం ఒక్క మాట కూడా ఉండదు, యాకోబు కోసం ఒక్క మాట కూడా లేదు. మిగిలిన మూడు సువార్తల్లో యాకోబు కోసం రాశారు, కానీ యోహాను సువార్తలో ఎక్కడ కూడా యాకోబు కోసం, సొంత అన్నయ్య కోసం యోహాను గారు ఏమీ కూడా రాయలేదు. ఇది మనకు కనిపిస్తుంది. ఇది యాకోబు జీవితం యొక్క ఆరంభం. తర్వాత యాకోబు యొక్క ఆశీర్వాదాలు చూద్దాం. యాకోబు పొందిన ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్. మత్తయి సువార్త 4:21 మనం ముందు చదివిందే. తర్వాత వచ్చిన కూడా చదవండి. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలా. యాకోబు పొందిన మొదటి ఆశీర్వాదం లేదంటే మొదటి బ్లెస్సింగ్ ఏమిటంటే యేసు ప్రభు యొక్క పిలుపు తను పొందుకున్న మొదటి ఆశీర్వాదం, జీసస్ కాలింగ్. అది ఆశీర్వాదం ఎలా అవుతుంది అని అనుకోవచ్చు మనం. మన దృష్టిలో ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి కదా. బట్ యాకోబు యొక్క స్థితి ఒకసారి చూద్దాం. తన పని చేపలు పట్టుకోవడం, ఎవరి దగ్గర శిష్యుడిగా చేసిన అనుభవం లేదు, వాక్య జ్ఞానం ఏమీ కూడా లేదు, పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్లో వాడబడిన అనుభవం లేదు, అప్పటికే ఎక్కడైనా పర్సనల్గా ఎవెంజలిజం చేస్తున్నాడంటే అలాంటి అనుభవం కూడా లేదు, బైబిల్ ట్రైనింగ్ లేదు, బాగా చదువుకుని కూడా లేడు. ఇవేమీ లేకపోయినా సరే యాకోబు చేసుకుంటున్న పని ఏమిటంటే యేసు ప్రభు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, యాకోబు వాళ్ళ వలలు అల్లుకుంటున్నారు, దాన్ని బాగు చేసుకుంటున్నారు, వేటకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు సముద్రంలోనికి. ఈ లోపల యేసు ప్రభు వచ్చి, ఓ యాకోబు యోహాను ఇలా రండి అని పిలిచాడు. వెంటనే వాళ్ళు వలలు విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అది అక్కడ జరిగింది. అంతేగాని యేసు ప్రభు అక్కడ నిలబడి, యాకోబు యోహాను నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారిగా వాడుకుంటానని ఇక్కడ చెప్పలేదు. ఈ చదివిన వచనంలో కేవలం పిలిచాడు అంతే. యేసు ప్రభు అలా దారంట వెళ్తున్నాడు, వారిని చూశాడు, పిలిచాడు. ఇమ్మీడియట్గా యాకోబు యోహాను యేసు ప్రభు దగ్గరకు రావడం జరిగింది. దేవుని పిలుపే ఒక ఆశీర్వాదం. ఈ ప్రపంచంలో నీకు తెలిసిన వాళ్ళు కానీ, నీ బంధువులు కానీ, లేదంటే నీ స్నేహితులు కానీ చాలామంది మనల్ని పట్టించుకోలేని స్థితిలో మనం జీవించి ఉండొచ్చు, లేదంటే అలాంటి స్థితి ఈ రోజున చాలామంది అనుభవిస్తున్నారు. నా అని అనుకునేవారే ఎవరో కూడా పట్టించుకోలేని స్థితి, సొంత కొడుకులే సొంత తల్లిదండ్రులను చూసుకోలేనటువంటి స్థితి. ఈ రోజున ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో అవసరం లేదు, ఎందుకంటే టెక్నాలజీ అలాగా పెరిగిపోయింది. అలాంటి మోడర్న్ యుగంలో మనమంతా కూడా ఉంటున్నాము. ఒక మనిషికి ఇంకొక మనిషి మీద ఆధారపడే అవసరం లేకుండా పోతుంది. ఒక మనిషిని ఒక రూమ్లో పెట్టేసి నెట్ ఉండి ఒక సెల్ ఫోన్ ఇస్తే చాలు, ఇంకెవరు కూడా అవసరం లేదు, తినడానికి ఏమీ కూడా అవసరం లేదు. అలాంటి స్థితిలో ఒకరిని ఒకరు పట్టించుకోలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో స్వయంగా దేవుడే వచ్చి ఒక వ్యక్తిని పిలిస్తే ఇంతకంటే ఆశీర్వాదం ఇంకేముంటుంది. ఈ రోజున మీరు నేను మనమంతా హ్యాపీగా ఉంటున్నామంటే దానికి కారణం దేవుడే, మనల్ని చూసుకున్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదమే అది.
సో దేవుని పిలుపు అంత గొప్ప ఆశీర్వాదం. యాకోబు దాన్ని పొందుకున్నాడు. యాకోబు స్థితి వేరు, అతనిని దేవుడు పిలుచుకునే స్థితిలో ఆ స్థాయిలో యాకోబు లేడు. బట్ అలాంటి వ్యక్తిని యాకోబు ఒకసారి రా అని పిలిచాడు యేసుప్రభు వెళ్ళి. అది అతను పొందుకున్న గొప్ప ఆశీర్వాదం. ఇమ్మీడియట్గా తను చేసిన మూడు పనులు కనిపిస్తాయి. ఒకటి ఏం చేశారంటే తన షిప్ని విడిచిపెట్టారు, పడవను కదా. వెంటనే వారు తమ దోణెను పడవ షిప్ని విడిచిపెట్టేశారు. షిప్ దేనికి గుర్తుగా ఉందంటే, ధోని దేనికి గుర్తుగా ఉందంటే వారి యొక్క ప్రొఫెషన్కి గుర్తుగా ఉంది, వారు చేసుకునేటువంటి పనికి, వారి యొక్క వర్క్కి గుర్తుగా ఉంది. దానిని విడిచిపెట్టి వచ్చేశారు. ఒక వ్యక్తి ఒక పనిలో ఉంటుండగా దాన్ని విడిచిపెట్టి ఏ పని లేనటువంటి, ఏ హోపు లేనటువంటి, ఎలాంటి ఇన్కమ్ లేనటువంటి యేసు ప్రభు వెనకాల వెళ్ళడం చాలా అసాధ్యం, చాలా కష్టం. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను, నువ్వు ఆ పని చేసుకుంటే చేపలు దొరుకుతాయి, చేపలు పట్టుకుని తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు, ఆర్థికంగా ఒక ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే ఇంకొక రెండు మూడు బోట్స్ కొనుక్కోవచ్చు, ఇంకా వలలు కొనుక్కోవచ్చు, ఇంకా ఎక్కువ మంది పని వాళ్ళని పెట్టుకోవచ్చు. కానీ వాటిని విడిచిపెట్టి యేసు ప్రభు వెనకాల వెళ్తే తినడానికి కూడా తిండి లేదు, యేసు ప్రభుకే ఇన్కమ్ లేదు, ఇంకా మమ్మల్ని ఏం పోషిస్తాడు, ఇది వారి యొక్క పరిస్థితి. కానీ తమ వర్క్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు యాకోబు. తన పడవని విడిచిపెట్టారు. రెండవది వారి యొక్క తండ్రిని విడిచిపెట్టారు. తండ్రిని విడిచిపెట్టారు. తండ్రి దేనికి గుర్తుగా ఉన్నాడంటే వరల్డ్కి గుర్తుగా ఉన్నాడు, ప్రపంచానికి గుర్తుగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో మనకు ఖచ్చితంగా ఉండాల్సిన వాళ్ళు తల్లిదండ్రులు, స్నేహితులు, భార్య, పిల్లలు. వీటిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు యాకోబు. అరే మా నాన్న అక్కడ పని చేసుకుంటున్నాడు, ఇంకా పని కంప్లీట్ అవ్వలేదు, ఒకసారి నేను హెల్ప్ చేసి వస్తాను అని చెప్పలేదు. ఈ వలలు బాగు చేస్తున్నాం కదా, ఇది అయిపోయిన తర్వాత వస్తాను, ఒక నిమిషం ఆగయ్యా అని చెప్పలేదు. ఈ వలలు బాగైన తర్వాత ఒకసారి వేటకు వెళ్ళాలి మేము, లాస్ట్ ఈ వేట పట్టిన తర్వాత బాగా చేపలు దొరికితే కనుక వాటిని నమ్ముకుని కొంచెం డబ్బు పక్కన పెట్టుకొని అప్పుడు నేను వస్తాను అని చెప్పలేదు. నేటి రోజుల్లో సేవకు నిజమైన పిలుపు లేని వారి పరిస్థితి ఇదే. జీవించినంత కాలం బాగా డబ్బు సంపాదించుకుని ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకేముండదు, పిల్లలు సెటిల్ అయిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు ఎక్కడో అబ్రాడ్లో సెటిల్ అయి ఉంటారు, వీళ్ళిద్దరు ఖాళీగా ఉంటారు, భార్య భర్త. ఇప్పుడు దేవుడు సేవ గుర్తొస్తుంది వాళ్ళకి. అప్పుడు వారికి తెలిసిన పరిచయాలందరికీ ఫోన్ చేస్తారన్నమాట. ఫోన్ చేసి మనం మొదలెడతాం ప్రార్థన, దేవుడు నాకు పిలిపించాడు, వెనకాల బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది చర్చి కట్టడానికి, ప్రతి వారం భోజనాలు పెట్టడానికి డబ్బు ఉంది బ్యాంకులో, ఇది కాదు నిజమైన పిలుపు. దేవుడు పిలిస్తే దాన్ని విడిచిపెట్టి పూర్తిగా ఇందులోనికి రావాలి, అది నిజమైన సమర్పణ. యాకోబుకు అది ఉంది. తను అక్కడ పని చేసుకుంటే డబ్బు వస్తుంది, తన తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తే తనకెవరు కూడా తోడలేరు, కానీ తండ్రిని విడిచిపెట్టి తన ధోనిని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడ్డాడు. ప్రపంచానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు కానీ దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు. థర్డ్, వాళ్ళు చేసిన మూడవ పని ఏమిటంటే యేసు ప్రభువును వెనకాల వెళ్ళిపోయారు. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. యేసుప్రభు అక్కడ వాళ్ళతో కూర్చుని నిలబడి ఇంకేమీ మాట్లాడలేదు. యాకోబు యోహాను ఒకసారి రండి అని పిలిచాడు. వాళ్ళు ఇమ్మీడియట్గా వెంటనే ధోని విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, వాళ్ళ తండ్రిని విడిచిపెట్టారు, యేసుప్రభు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కూడా వెళ్ళిపోయారు అంతే. ఇలాంటి ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడు. దేవుని పిలుపును పొందుకున్న వాడి యొక్క సమర్పణ ఇలా ఉంటుందన్నమాట. దేవుడు నిజంగా నిన్ను పిలుచుకుంటే నీ సమర్పణ ఇలాంటి స్థితిలో ఉండాలి. వీటిని నువ్వు పట్టించుకోకూడదు. దేవుడు నిన్ను ఫుల్ టైం మినిస్ట్రీకి పిలిచినప్పుడు, లోకానికి, నీ యొక్క వర్క్కి, నీ యొక్క పేరెంట్స్కి, వేరే వారి కోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తానని చెప్పాడు దేవుడు. దేవుని పనిని మనం సక్రమంగా చేసినప్పుడు నీ అవసరతలన్నీ కూడా దేవుడే తీరుస్తాడు. అలాంటి వ్యక్తి యాకోబు. రెండవ ఆశీర్వాదాన్ని ఏం పొందుకున్నాడంటే మత్తయి సువార్త 10:1 Matthew 10:1. చూడండి, ఇది రెండవ ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం జీసస్ కాలింగ్ అయితే, రెండవ ఆశీర్వాదం జీసస్ కమిషన్, దేవుడిచ్చిన అధికారం.
దేవుడు 12 మందికి కూడా ఈ అధికారాన్ని ఇచ్చాడు. ఆ 12 మందిలో యాకోబు కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఏం చేయొచ్చంట, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు దేవుడు. దురాత్మలను పారద్రోలే అధికారం ఇది దేవుడు అందరికీ ఇవ్వడు. బట్ యాకోబుకు, యేసుక్రీస్తు శిష్యులకు ఈ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. తర్వాత ప్రతి విధమైన రోగమును, వ్యాధిని స్వస్థపరచడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ లోకం మీద అధికారం ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల మీద అధికారం ఇచ్చారు. వారు ఏది చేసినా సరే జరుగులాగున దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఇలాంటి 2 ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడు. బహుశా ఇవి మన దృష్టిలో ఆశీర్వాదాలుగా ఉండవు. మన ఆశీర్వాదాలు మనకు ఎటువంటి ఆలోచన వస్తాయంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్ మాత్రమే ఆశీర్వాదాలుగా కనిపిస్తాయి. బట్ దేవుని దృష్టిలో అవి ఆశీర్వాదాలు కాదు, అవి అందరూ పొందుకుంటారు. అన్యులు కూడా వాటిని పొందుకుంటారు. యేసు ప్రభు అంటే అసహించుకునే వ్యక్తి కూడా మంచి స్థితిలో ఉన్నారు. యేసు ప్రభు అంటే ఇష్టం లేని వ్యక్తులకు కూడా ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. అలాంటప్పుడు అప్పుడు అవి దేవుడిచ్చే ఆశీర్వాదాలు అవ్వవు. అవి అందరికీ ఎవరైనా సరే సంపాదించుకునేవి. బట్ దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇలా ఉంటాయి. యాకోబు అలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. 3వది చూద్దాం. మొదటిగా యాకోబు యొక్క ఆరంభం చూసాము, 2వది యాకోబు యొక్క ఆశీర్వాదాలు చూసాము, 3వది యాకోబు యొక్క అనుభవాలు చూద్దాం. యాకోబు యొక్క అనుభవాలు ఇవి మనకు ఆల్రెడీ తెలిసినవే, మీరు రెఫరెన్స్ నోట్ చేసుకుంటే చెప్తాను. మార్కు సువార్త 5:37 మొదటి అనుభవం చదవద్దు. మార్కు సువార్త 5:37 Mark 5:37 ఇది యేసుక్రీస్తు యొక్క అంతరంగిక శిష్యులలో మిగిలిన శిష్యులు కూడా పొందిందే. ఇలాంటి అనుభవాలే యాకోబు కూడా పొందాడు. ఒకటి ఏమిటంటే యాయిరు గృహంలో అనుభవం. సమాజ మందిరపు అధికారి ఇంట్లో జరిగినటువంటి అద్భుతం. ఆయన యొక్క కుమార్తె అనారోగ్యంతో ఉంటే వచ్చి యేసుక్రీస్తును పిలిచాడు. తర్వాత యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడికి యాకోబు, పేతురు, యోహాను ఈ 3 మాత్రమే లోపలికి తీసుకుని వెళ్ళడం మనం చూసాం. వారి 3 మాత్రమే దేవుడు ఎలా చేస్తాడు. మిగిలిన 12 శిష్యులు బయటనే ఉన్నారు. బట్ వీరిని మాత్రం లోపలికి తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు ప్రార్థన చేసిన వెంటనే ఆ యొక్క కుమార్తె లేచింది. మరణించిన వ్యక్తి తిరిగి లేచింది. యాయిరు గృహంలో ఏముందని అనుకున్నాం, జీవం ఉంది. యాయిరు గృహంలో మరణం లేదు, జీవం ఉంది. ఆ అనుభవాన్ని పొందుకున్నాడు. 2వ అనుభవం మత్తయి సువార్త 17:1 Matthew 17:1 ఇది రూపాంతర అనుభవం. రూపాంతర కొండ మీద యేసు ప్రభు ట్రాన్స్ఫిగర్ అయినటువంటి సన్నివేశం ఇది. యేసు ప్రభుతో కలిసి కొండ మీదకి 3 కూడా వెళ్ళారు. 12 యేసు ప్రభు కూడా వెళ్తే మిగిలిన వ్యక్తులను మీరు కిందనే ఉండండి, మీ 3 రండి నాతో అని పిలిచాడు యేసు ప్రభు. ఎలా ఉంటుంది అప్పుడు, 12 కలిసే వెళ్ళారు కానీ మీ 3 మాత్రం రెండు అని తీసుకెళ్ళినప్పుడు వీళ్ళకి చాలా ఆనందం ఉంటుంది కదా. ఎవరైనా పెద్ద బాస్, మన బాస్ ఉన్నారనుకోండి, కంపెనీలో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు, బట్ నిన్ను మాత్రం లోపలికి నీ భుజం మీద చేయి వేసి లోపలికి మనం మాట్లాడుకుందాం అని తీసుకెళ్తే అందరి ముందు కూడా మనం చాలా పొంగిపోతాం. వెంటనే స్టాఫ్ బయటకు వచ్చిన వెంటనే ఏం మాట్లాడారు బాస్ నీతోటి అని అడుగుతారన్నమాట. అప్పుడు మనం కాల్ చేసిన ఏమనుకుంటున్నాం, బాస్ అంటే నాకు చాలా క్లోజ్, ఇలా చెప్పుకుంటాం అన్నమాట. అలాంటి సిచ్యువేషనే వీళ్ళు కూడా ఎదుర్కొన్నారు. వీళ్ళ 3 మిగిలిన వారికి లేని అవకాశాన్ని దేవుడు వీరికి ఇచ్చాడు. పైకి తీసుకుని వెళ్ళాడు. ఆయన అక్కడ మార్పు చెందాడు, ఆయన రూపాంతరం పొందాడు. ఆ యొక్క సమయంలో ఏలియా, మోషే, యేసు ప్రభుతో మాట్లాడడం జరిగింది. ఆ సన్నివేశంలో కూడా ఈ యొక్క యాకోబు ఉన్నాడు. 3వది మార్కు సువార్త 13:3 Mark 13:3 ఇది ఒలీవల కొండ. ఒలీవల కొండ మీద 4 ఉన్నారు. వీరు 3 మాత్రమే కాదు కానీ అంద్రే కూడా ఉన్నాడు. అక్కడ యేసు ప్రభుతో కూర్చుని అంత్య దినాలలో జరిగిపోయే, అంటే రాకడ సమయంలో జరిగిపోయే సూచనలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, అసలు మేము ఏం చేయాలి, నువ్వని ఎలా తెలుసుకోవాలి, నువ్వు ఎప్పుడు వస్తావు, ఇలాంటి విషయాలన్నీ కూడా అడగడం జరిగింది. అక్కడ కూడా ఈ యొక్క యాకోబు ఉన్నాడు యేసు ప్రభుతో పాటు. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కోసం జరిగే సంఘటనలు ఏమిటి, ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క యాకోబు తెలుసుకున్నాడు. 4వ అనుభవం మార్కు సువార్త 14:33 Mark 14:33 ఇది గెస్సెమనే తోట. గెస్సెమనే తోటలో ఏం జరిగిందో కూడా మనకు తెలుసు, మనం ఆలోచించాం. 12 శిష్యులతో ఆయన గెస్సెమనే తోటకి వెళ్ళాడు పస్కా భోజనం చేసిన తర్వాత. బట్ మిగిలిన వాళ్ళని దూరంగా ఉంచి వీరి 3 తీసుకుని
ప్రార్థన చేయడానికి వెళ్ళాడు యేసుప్రభు. అక్కడ ప్రార్థన చేసి, నేను పర్సనల్గా వెళ్ళి ప్రేయర్ చేసుకుని వస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ముందుకు వెళ్ళాడు యేసుప్రభు. ఈ గెత్సేమనే తోటలో కూడా యాకోబు ఉన్నాడు. 4 అనుభవాలు యాకోబు పొందాడు. యాయిరు గృహంలో మరణం లేదు, జీవం వచ్చింది. రూపాంతర కొండ మీద మార్పు పొందిన అనుభవం, మార్పు చెందిన అనుభవం రూపాంతర కొండ మీద కనిపిస్తుంది. ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడడం కనిపిస్తుంది. 4 గెత్సేమనే తోటలో త్యాగం కనిపిస్తుంది. యేసుక్రీస్తు చేసిన త్యాగం కనిపిస్తుంది. ఈ 4 అనుభవాలు కూడా యాకోబు పొందాడు. యాయిరు గృహంలో 12 శిష్యులు వెళ్తే చాలామంది ఆ ఇంట్లో వాళ్ళు, బంధువులు, ఊర్లో వాళ్ళంతా కూడా అక్కడ నిలబడ్డారు. కానీ లోపల ఒక అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతంలో పాలి భాగస్థులయ్యే అర్హత కేవలం 3 మాత్రమే ఇచ్చాడు యేసుప్రభు, పేతురు, యాకోబు, యోహానుకు మాత్రమే. 12 అక్కడ ఉంటే మీరు రావద్దు, పేతురు, యాకోబు, యోహాను మీ 3 రండి, మనం లోపలికి వెళ్దాం అని పిలుచుకున్నాడు. రూపాంతర కొండ మీదకి వెళ్తున్నప్పుడు కూడా కొండ కిందన మిగిలిన వాళ్ళని వదిలేశాడు, వీరి 3 మాత్రమే తీసుకుని వెళ్ళాడు. ఒలీవల కొండ మీదకి అంద్రేయను కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ కూడా యాకోబు ఉన్నాడు. గెత్సేమనే తోటలో అయితే ఆయన సిలువ శ్రమను, ఆయన చేయబోయే త్యాగాన్ని డైరెక్ట్గా కళ్ళారా చూసే భాగ్యాన్ని కేవలం 3 మాత్రమే ఇచ్చాడు దేవుడు. ఇలాంటి గొప్ప అనుభవాలు యాకోబు పొందాడు. ఇది ఆయన పొందిన అనుభవాలు. 4 యాకోబు యొక్క లక్షణాలు చూద్దాం. క్యారెక్టర్, యాకోబుకున్నటువంటి లక్షణాలు మనం చూద్దాం. యాకోబుకు ఉన్నటువంటి మొదటి లక్షణం ఏమిటంటే, లూకసువార్త 9:54-55 Luke 19:54-55 శిష్యులైనటువంటి యాకోబును, యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను. ఇది యాకోబులో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏమిటంటే, అహంభావం. యోహాను యాకోబు ఇద్దరు అన్నదమ్ములు. యాకోబు ఏం చెప్తే దానికి యోహాను ఊ అనేవాడు. ఇది వారి యొక్క పరిస్థితి. ఇక్కడ యేసుప్రభు సమరయల పట్టణానికి వెళ్ళాలని అనుకుంటున్నాడు, అక్కడ బస చేయాలని అని అనుకున్నాడు. మనకు బాగా తెలుసు సమరయలని యూదులు అసహించుకుంటారు. సమరయలు వీరికి వారికి అస్సలు పడదు గొడవలు మాట ఎప్పుడు కూడా. ఎందుకు సమరయలను ఇష్టపడారంటే, సమరయలు అక్రమ సంతానం అన్నమాట. అంటే యూదులకి, సమరయ స్త్రీకి ఇద్దరికి కలిపి పుట్టినటువంటి సంతానము సమరయలు. కాబట్టి వారిని లెక్క చేయరు. యూదులు ప్రపంచంలోనే గొప్ప కులస్తులు. కులం వారిగా మనం చూస్తే కనుక యూదా కులానికి సంబంధించినటువంటి ఇశ్రాయేలు కంటే గొప్పవారు ప్రపంచంలో ఎవడో కూడా లేరు. అది వారి భావన. అలాంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి సమరయలను అసలు లెక్క చేసేవారు కాదు, పట్టించుకునేవారు కాదు. అందుకే సమరయలు అంటే వారికి ఇష్టం లేదు. ఒక ప్రధాన యాజకుని కుమారుడు ఒక అన్యురాలని పెళ్లి చేసుకోవడం ద్వారా పుట్టినటువంటి సంతానము సమరయలు. ఆ హిస్టరీ మనం చూస్తే కనుక. సో వాళ్ళని పట్టించుకోలేరు. అలాంటి ఊరు ముందు నుంచి వెళ్తున్నారు. యేసుప్రభు కాసేపు అక్కడ షెల్టర్ తీసుకుందాము, వెళ్ళి మనకు ఏమైనా షెల్టర్ దొరుకుతుందేమో చూడండి అని చెప్తే, ఆ ఊర్లో వాళ్ళంతా కూడా వచ్చి, నువ్వు మా ఊర్లోనికి రావడానికి వీల్లేదు, మేము మీకు ప్లేస్ ఇవ్వం అని చెప్పారు. వెంటనే యాకోబుకు, యోహానుకు చాలా కోపం వచ్చింది. పట్టరానటువంటి కోపం వచ్చింది. ఆ కోపం తట్టుకోలేక వాళ్ళిద్దరూ ఏం చెప్తారంటే, గురువుగారు మీరు ఊ అనండి, వెంటనే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఈ ప్రాంతాన్ని నాశనం చేసేస్తుంది, మేము ప్రార్థన చేస్తాం అలా అని చెప్పారు. యాకోబుకి కొంచెం టెంపర్ ఎక్కువ, హార్టెడ్ పర్సన్ అన్నమాట యాకోబు. అందుకే దేవుడు ఏం పేరు పెట్టాడంటే, బోయనేర్గెసు అని పేరు పెట్టాడు. అంటే ఉరిమెడి వారు అని అర్థం. మన దగ్గర కూడా కొంతమంది ఉంటూ ఉంటారు కదా, బహుశా మీకు ఎవరైనా తెలిసి ఉండొచ్చేమో. అంటే వారి మాట ఎలా ఉంటుంది అంటే, ఏదో కొడుతున్నట్టు ఉంటుంది అన్నమాట. కొంతమంది మాట్లాడితే అబ్బా ఎంత సున్నితంగా మాట్లాడుతున్నారో, ఎంత బాగా మాట్లాడుతున్నారో అనిపిస్తారు. ఇంకో కొంతమంది అంటే వాళ్ళు మెల్లిగా మాట్లాడినా సరే అది ఎవరినో కొడుతున్నట్టుగా ఉంటుంది, ఏదో తిడుతున్నట్టు ఉంటుంది. అలాంటి వ్యక్తులు మాట యాకోబు, యోహాన్లు. యాకోబుకు, యోహాన్కు అందుకే దేవుడు అలాంటి పేరు పెట్టాడు. ఉరిమెడు వారు అని అర్థం వచ్చి బోయనేర్గెసు అని పేరు పెట్టాడు. సో యాకోబులో ఇక్కడ మనకు కనిపించే లక్షణం అహంభావం. యేసుప్రభు మాతో ఉన్నాడు కదా,
మాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కదా, మేము యేసుప్రభు శిష్యులం కదా, ఈ ఊరు వారు మమ్మల్ని అంగీకరించట్లేదు కాబట్టి వీరు నాశనమైపోవాలి. వెంటనే యేసుప్రభు వారిని గద్దించాడు. వారు అలా ఆలోచించడం తప్పు అని చెప్పి హెచ్చరించాడు, వారిని వార్న్ చేశాడు యేసుప్రభు. ఇది యాకోబు యొక్క మొదటి లక్షణం. అయితే రెండవ లక్షణం కూడా చూద్దాం. మత్తయి సువార్త 20:22-22 యాకోబులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటంటే స్వార్థం. మొదటిది అహంభావం ఉంది, రెండవది స్వార్థం ఉంది. ఎలా స్వార్థం అంటే, ఇక్కడ యేసుప్రభు ఆయన శిష్యులందరితో కూర్చుని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ లోపలో యాకోబు, యోహాను వాళ్ళ మమ్మీ మొత్తం ముగ్గురు కలిసి యేసుప్రభు దగ్గరకు వచ్చారు. బహుశా యేసుప్రభు దగ్గరకు రావడానికి ముందు ఇంట్లో ఏం డిస్కషన్ అయిందో మనకు తెలియదు, ఏదో డిస్కషన్ అయి ఉండొచ్చు. ఒకవేళ మేబీ సొలోమే 8 సంవత్సరాల నుంచి యేసుప్రభుతో తిరుగుతున్నారు, ఏమి ఇచ్చాడు మీకు ఆయన, నన్ను నేను మాట్లాడతాను అని చెప్పి రావచ్చు. ఎందుకంటే బంధువు కదా యేసుప్రభు, యేసుప్రభు వరుసకి కొడుకు అవుతాడు సొలోమే కూడా. కాబట్టి నన్ను నేను మాట్లాడతాను, మీకు ఏమి ఇచ్చారు. చాలాసార్లు మనకు అలా ఉంటుంది కదా, ఎవరిదారైనా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమి మనకి ప్రతిఫలం ఇవ్వకపోతే కొన్నిసార్లు పెద్దలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలాగా ఇక్కడ కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకుని యేసుప్రభు దగ్గరకు వచ్చింది సొలోమి. వచ్చి ఏదో మాట్లాడాలని అనుకుంటుంది యేసుప్రభుతో, ఏదో మాట్లాడాలి. యేసుప్రభు గమనించాడు, ఏం మాట్లాడాలనుకుంటున్నదని చెప్పి విని ఆయన అడుగుతారు, నువ్వేమి కోరుకుంటున్నావో ఒకసారి చెప్పు అని. ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా చెప్పమ్మా అని అడిగితే వెంటనే ఆవిడ బహుశా పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుని ఉండొచ్చు. శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడాలని అనుకుండొచ్చు. కానీ యేసుప్రభు అక్కడే అడిగాడు. అడగగానే ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆమె ఆయనతో చెప్పింది. నువ్వు మళ్ళీ తిరిగి రెండవ రాకట్లో వస్తావు కదా, నువ్వు ఈ లోకాన్ని పరిపాలిస్తావు కదా, నువ్వు పరిపాలించినప్పుడు నీ సింహాసనం పక్కన నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున ఒకడు నా ఇద్దరు కొడుకుల్ని పెట్టుకోవడానికి నువ్వు ఆజ్ఞాపించు అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. యేసుప్రభు వెంటనే అక్కడ చెప్పింది, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇది మాట మన వాడుక భాషలో ఆలోచించుకోవాలంటే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, అది నా చేతిలో లేదు, నేను త్రాగే పాత్రలోనిది మీరు త్రాగలరా అని అడగగానే వెంటనే వీళ్ళిద్దరూ తాగుతాం, ఇది మాట. ఆమెలో ఏదో అహంభావం, ఆమెకు ఏదో ఒక కోరిక ఉంది సొలోముకి, దానిని ప్రొజెక్ట్ చేసింది యేసుప్రభు ముందు. ఇద్దరు కూడా అంగీకరించారు దానికి. ఈమెలో ఉన్న కోరికను, అమ్మ ఏం మాట్లాడుతున్నావు అలాంటివి వద్దు, మాకు అలాంటివి ఏవి ఇష్టం లేదు, అలాంటివి అడగొద్దు నువ్వు అని ఆపలేదు. యేసుప్రభు మీరేం నేను త్రాగే పాత్రలోనే మీరు త్రాగుతారంటే త్రాగుతాం మేము అంటే, వీరు కూడా కోరుకుంటున్నారు, ఆ స్థితి కావాలని కోరుకుంటున్నారు. అక్కడే స్వార్థం కనిపిస్తుంది వారిలో, యేసుప్రభు దగ్గర స్థాయి కావాలని. ఇంకా చెప్పాలంటే ప్రాముఖ్యత కోరుకుంటున్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది కంటే మేమిద్దరం మంచి స్థాయిలో ఉండాలి, ఎందుకంటే నీకు బంధువులు కదా, నీ పక్కన మా చిన్నవాడికి ఒక ఎడం వైపున పెద్దవాడికి కుడి వైపున నువ్వు సింహాసనం ఇచ్చే, మాకు కూడా కావాలి. ఇది వీరి యొక్క అంతరంగం. యేసుప్రభు అప్పుడు అడిగిన మాటకు అది ప్రవచనంలో నెరవేరింది. తర్వాత దాన్ని మనం ధ్యానిద్దాం. ఆయన పాత్రలోనిది మేము కూడా త్రాగుతాం అని వారు చెప్పినది ప్రవచనం ద్వారా నెరవేరింది. అది దానికోసం మనం చూద్దాము. కానీ వీరిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, తల్లి కోరుకుంది కానీ వీరి మనసులో కూడా అది ఉంది. దీని ద్వారా అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటంటే, శిష్యుల మధ్యన కొంచెం వివాదం జరిగింది, గొడవ అయింది చిన్నగా. శిష్యులందరూ కూడా కోప్పడ్డారు, వారిని గద్దించారు, గొడవ జరిగింది. అక్కడ పరిస్థితి అది. వెంటనే యేసుప్రభు అందరినీ కూడా కూర్చోబెట్టి, ఈ లోకంలో చాలామంది పదవుల కోసం లేదంటే మంచి పొజిషన్ కోసం ప్లాకులు ఆడతారు, గొడవలు పెట్టుకుంటారు, మీరు మాత్రం అలా ఉండొద్దు అని అక్కడ బోధించారు.
ఒకవేళ మీలో ఎవరైనా లీడర్షిప్ కోరుకుంటున్నారా, అయితే నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఆ చైర్ తీసి కిందను కూర్చో. నువ్వు నీలో ఎవడైనా ప్రాముఖ్యమైన స్థలంలో స్టేజ్ మీద అందరి ముందు కనిపించాలని అనుకుంటున్నావా, అయితే గనక ఆ క్రిందన మీటింగ్ అయిపోయిన తర్వాత చైర్స్ అన్ని తీసి క్లీన్ చేసే పని చేయి. ఒకవేళ నువ్వు అందరికీ బోధించాలి, మంచి స్థితిలో ఉండాలని అనుకుంటున్నావా, అయితే పరిచర్య చేయడం నేర్చుకో. లేదంటే అందరూ తింటారు కదా, తిన్న తర్వాత ఆ విస్తరులు ఎత్తి అవి క్లీన్ చేయడం నేర్చుకో. లేదంటే ప్లేట్లో తింటారు కదా, ఆ ప్లేట్లు తీసుకువెళ్ళి కడగడం నేర్చుకో. ఇది యేసు ప్రభు చెప్పింది. నీలో ఎవరైనా గొప్పగా ఉండాలంటే అంతకంటే చాలా తక్కువగా తగ్గించుకోవాలి, పరిచర్య నేర్చుకోవాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఇది లోకములు ఉండే పరిస్థితి. లోకములు ఉండేవారు పదవుల కోసం అందరికంటే మమ్మల్ని పైన పెట్టాలి, అన్నిటిలోనే మాకు ప్రాముఖ్యత ఇవ్వాలి, అందరి ముందు కూడా మమ్మల్ని మెచ్చుకోవాలి, మాకు మంచి పొజిషన్ ఇవ్వాలి, ఇది లోకంలో కోరుకునేది. బట్ మీరు పొజిషన్ కోరుకుంటున్నారా, అయితే మీరు చేయాల్సిన పని సంఘంలో ఇది. చైర్ చేస్తండి, ప్లేట్లు కడగండి, పరిచర్య చేయండి, సౌండ్ సిస్టమ్ క్లీన్ చేయండి, ఇలాంటి పనులన్నీ చేయండి సంఘంలో జరిగే ప్రతి పరిచర్యలో. అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఇది యేసు ప్రభు అక్కడ చెప్పాడు. వీరు చేసిన ఈ పనికి శిష్యులందరి మధ్య కూడా గొడవ జరిగింది అక్కడ. అప్పుడు యేసు ప్రభు వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి, మీ ఆలోచనలు ఎలా ఉండకూడదు, మీలో గొప్పగా ఉండాలనుకుంటే కనుక మీరు చాలా తక్కువ వాణిగా అల్పులుగా ఉండాలి, అప్పుడు వారిని నేను గొప్పగా చేస్తాను అని దేవుడు కోరుకున్నాడు. సో వీరిలో ఉన్నటువంటి రెండవ లక్షణం స్వార్థం. మూడవ లక్షణం, దీనికి రిఫరెన్స్ ఆల్రెడీ మనకు మీకు బాగా తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పను, కానీ ఆ లక్షణం చెప్తాను. ఏమిటంటే ప్రాణ భయం. యాకోబుకి ప్రాణం అంటే భయం, ఇంకా చెప్పాలంటే చావు అంటే భయం యాకోబుకు. ఎందుకు అలా చెప్తున్నానంటే, యాకోబు సిలువ దగ్గర ఫెయిల్ అయ్యాడు. యేసు ప్రభుకు సిలువ వేసినప్పుడు ఫెయిల్ అయ్యాడు, యేసు ప్రభు దగ్గర లేడు. యేసు ప్రభు 12 శిష్యుల్లో 3 అంతరంగిక శిష్యులు, పేతురు, యాకోబు, యోహాను. పేతురు కొంచెం దూరం వెంబడించాడు యేసు ప్రభుని కదా, సమాజ మందిరపు అధికారి దాకా వచ్చాడు, సిలువ వేసుకుని ఆయన మోసుకుని వెళ్ళిపోతుంటే ఎక్కడో దూరం నుంచి వెంబడించి మళ్ళీ వెళ్ళిపోయాడు. కాసేపు యేసు ప్రభుతో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. యోహాన్ అయితే చివరి వరకు ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది, మనం ధ్యానించాము కూడా. చివరి వరకు ఉన్నాడు. కానీ మూడవ వాడైనటువంటి యాకోబు ఎక్కడ కనిపించడు మనకి. 4 సువార్తల్లో యేసు ప్రభు సిలువ శ్రమల కోసం మనం ఆలోచించినప్పుడు ఒక్కచోట కూడా ఆయన మనకు కనిపించడు. యేసు ప్రభు యొక్క ఆంతరంగిక శిష్యుడు, గొప్ప గొప్ప అనుభవాలు పొందాడు, మిగిలిన 12 మందిలో మిగిలిన వారికి లేని అనుభవాలు ఇతను ఈ 3 కలిసి పొందుకున్నాడు. మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా బాగా ఆలోచిస్తే గనక యేసు ప్రభు యాకోబుని శిష్యుడిగా చేసుకున్నప్పటి నుండి ఆ రోజు ఆయన శిలువ మీదకి ఎక్కేంత వరకు కూడా ఏ ఒక్కరోజు కూడా యాకోబు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఆయన తిన్నా సరే తనతోట ఉన్నాడు, అద్భుతాలు చేసిన ప్రక్కనే కూర్చున్నాడు, చనిపోయిన వారిని లేపినా సరే ప్రక్కనే ఉన్నాడు. చాలా గొప్ప గొప్ప అనుభవాలు పొందాడు. యాకోబు లేకుండా యేసు ప్రభు ఎక్కడికి కూడా వెళ్ళలేదు, ప్రతి స్థలంలో కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు యాకోబు యేసు ప్రభుని విడిచిపెట్టేశాడు, శ్రమలలో విడిచిపెట్టేశాడు, యేసు ప్రభు వెనకాల లేడు. ఒకవేళ మన కోసం ఆలోచించుకుంటే గనక మనకు బాగా ప్రాణ స్నేహితులు మన కుటుంబం వారు కానీ మన బంధుమిత్రులు కానీ మనం కోరుకునేది ఏమిటంటే, కష్టాల్లో వారు మనతో ఉంటే చాలు. నువ్వు ఒకవేళ కష్టంలో ఉంటే కనుక నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఎవడైనా నీకు బాగా సహాయం చేస్తే వాడిని జీవితంలో మర్చిపోలేము కదా, చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు అని కొటేషన్స్ కూడా మనం రాసుకుంటాం. అలాగే హెల్ప్ చేసిన వారిని చాలా గుర్తుంచుకుని చాలా బాగా ఇష్టపడతాం. అదే మనం కోరుకునేది. కానీ ఇప్పుడు యేసు ప్రభు కష్టంలో ఉన్నాడు, ఆయన ప్రాణం పోతుంది, ఆయనను శిలువకు వేసి మేకులు కొడుతున్నారు, ఆయనను కొరడాలతో కొడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తిగా యేసు ప్రభు, అరే నా అన్నవాడు నా కూడా ఎవడైనా ఉంటే బాగుండు అని అనుకుంటాడు కదా. యేసు ప్రభు అదే కోరుకున్నాడు, నన్ను ఇలా పట్టుకొని ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే నా కూడా ఎవరైనా ఉంటే నాకు సాయం చేసేవారే, లేదంటే నా ఎదురుకుండా వాళ్ళు ఉంటే నాకు కొంచెం ధైర్యం వస్తుంది కదా.
నా తల్లి కానీ నా తండ్రి కానీ మిగిలిన వాళ్ళంతా నా నేను కోరుకున్న వాళ్ళంతా కూడా నాతో ఉంటే ఎంత బాగుంటుంది అని యేసు ప్రభు బహుశా అక్కడ బాధపడి ఉండొచ్చు, లేదంటే ఆలోచించి ఉండొచ్చు. కానీ అలాంటి సమయంలో యాకోబు యేసు ప్రభుని విడిచిపెట్టేశాడు. ఒకవేళ కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడమంటే చాలా అనుభవాలు చెప్తాడు. యేసు ప్రభు లేకుండా ఎక్కడికి నాతో ఆయన లేకుండా నేను లేకుండా ఆయన ఎక్కడికి కూడా వెళ్ళలేదండి అని ఆయన చెప్తాడు. చాలా మంచి అనుభవాలు. మిగిలిన వాళ్ళందరినీ కూడా బయట పెట్టి వీరు ముగ్గురిని మాత్రమే లోపలికి తీసుకుని వెళ్ళి చాలా గొప్ప గొప్ప అనుభవాలు ఇచ్చాడు. ఎవరికి కూడా లేని అనుభవాలు పొందుకున్నాడు. కానీ ఈ రోజున శ్రమ వస్తే గనక యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది ప్రాణ భయం, యాకోబులో ఉన్నటువంటి లక్షణం. ఈ మూడు నెగిటివ్ లక్షణాలు ఉన్నాయి, కానీ ఒక మంచి లక్షణం ఉంది. ఏమిటంటే అంద్రేయ లాంటి వాడే యాకోబు కూడా. ఎందుకంటే అంద్రేయ పేతుర్ని పరిచయం చేస్తే పేతుర్ని దేవుడు బాగా వాడుకున్నాడు, అంద్రేయ చాలా తక్కువ కనిపిస్తాడు, అలాగని స్వార్థం పడలేదు. యాకోబు కూడా సేమ్ అలాంటి వాడే, అసూయ పరుడు కాదు, అసూయత లేదు. ఎందుకంటే యాకోబు ఇంట్లో పెద్దవాడు, యోహాను చిన్నవాడు. కానీ ఇద్దరు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు కూడా భుజం మీద చేసుకుని లేదంటే చేయి పట్టుకుని పక్కన కూర్చొని ఇలా అంతా తిరిగిందంతా కూడా యోహాను ఒక్కడే. యాకోబు పక్కన ఉన్నాడు, కొన్ని అనుభవాలు ఇచ్చాడు, కానీ యాకోబు దూరంగా ఉన్నాడు. మళ్ళీ యేసు ప్రభు ప్రేమించింది చిన్నవాడిని, యోహాన్నే. యోహాన్తో చాలా క్లోజ్గా ఉన్నాడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే యోహానకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు, నాకేమి ఇవ్వట్లేదు. ఇలాంటి అసూయ పడలేదు యోహాన్, యాకోబు. ఇలాంటి ఒక మంచి లక్షణం కూడా యాకోబులో ఉంది. అహంభావం ఉంది, స్వార్థం ఉంది, ప్రాణం అంటే భయం ఉంది. తర్వాత నాలుగవది అసూయ పరుడుగా. ఈ నాలుగు లక్షణాలు యాకోబులో ఉంది. ఐదవదిగా ముగించుకుందాం మనం, యాకోబు యొక్క అంతం, ముగింపు, లేదంటే యాకోబు యొక్క వెల, ఆయన చెల్లించిన వెల, ద కాస్ట్. సో యాకోబు యేసు ప్రభుకు శిష్యుడయ్యాడు. యాకోబు యేసు ప్రభుకు శిష్యుడైనందుకు పొందుకున్న లాభం అన్నమాట వెల. ఇది మనం ఆలోచించగానే మన దృష్టిలో ఎలా ఉంటుందంటే బహుశా యాకోబు పడవ వదిలేసి వచ్చేసాడు కదా, యేసు ప్రభు బహుశా రెండు మూడు షిప్లు ఇచ్చి ఉండొచ్చు. యాకోబు వలలు వదిలేసి వచ్చేసాడు కదా, ఒకవేళ వలలు తయారు చేసే ఫ్యాక్టరీకి ఓనర్గా చేసి ఉండొచ్చు. లేదంటే వాళ్ళ తండ్రిని విడిచిపెట్టి వచ్చేసాడు కదా, ఇంకా చాలా గొప్ప కుటుంబాన్ని యాకోబుకి ఇచ్చి ఉండొచ్చు. ఇలాంటి మెటీరియల్స్ బ్లెస్సింగ్స్ మీద మన ఆలోచనలు వెళ్ళి ఉండొచ్చు, వెళ్తాయి కూడా. అన్ని ఆస్తులన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు కదా, దేవుడు మంచి బిల్డింగ్ ఇచ్చి ఉండొచ్చు, మంచి కార్ ఇచ్చి ఉండొచ్చు, మంచి కుటుంబాన్ని ఇచ్చి ఉండొచ్చు, ఇలాగ దేవుడు ఆశీర్వదించి ఉండొచ్చు యాకోబును అని మనం అనుకుంటాం. కానీ యాకోబు పొందుకున్నది ఏమిటంటే అపొస్తల కార్యాలు 12:1-3 చదువుతాం. అపొస్తల కార్యములు, బుక్ ఆఫ్ యాక్ట్స్, chapter 12:1-3. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతుర్ను కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. యాకోబు చెల్లించిన వెల ఇది. యేసు ప్రభు శిష్యుడైనందుకు యాకోబు యొక్క కాస్ట్ ఏంటంటే తన ప్రాణం. తనను చంపించేశాడు హేరోదు. అది ఏ సమయం అంటే ఆ ముందు అధ్యాయంలో మనం చదివితే 11:21 ఉంటుంది. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆరోహణమైపోయాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాక శిష్యులు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. సువార్త చేస్తున్న సమయంలో దేవుడు శిష్యులందరినీ కూడా చాలా బలంగా వాడుకుంటున్నాడు. చాలా బలంగా అనేక మంది రక్షించబడుతున్నారు, కొన్ని వేలకు వేల మంది సంఘంలో చేర్చబడుతున్నారు. పేతురు నిలబడితే 3,000 ఒకసారి రక్షించబడ్డారు, 2వసారి 5,000 రక్షించబడ్డారు. ఇలాగ సంఘం చాలా డెవలప్ అవుతుంది. దేవుడు సంఘాన్ని చాలా ఆశీర్వదించాడు, చాలా గొప్ప కార్యాలు సంఘంలో జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితి, హేరోదు లేచాడు సంఘం మీదకి. హేరోదు అక్కడ లేచి హేరోదు చేసిన కార్యం మనకు కనిపిస్తుంది. హేరోదులు, 3 హేరోదులు మనకు కనిపిస్తారు బైబిల్లో. యేసు ప్రభు పుట్టిన సమయంలో ఒక హేరోదు కనిపిస్తాడు.
అదే హేరోదు, ఈ హేరోదు కాదు. ఆ హేరోదు వేరే అసలైనటువంటి హేరోదు, హేరోదు వన్. అతను పసిపిల్లలందరినీ కూడా చంపించేశాడు. తర్వాత యేసు ప్రభు ఇంకా బాలుడిగా ఉండగానే హేరోదు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ దేవదూత యోసేపుతో మాట్లాడి మళ్ళీ మీ తిరిగి మీ ఊరికి వెళ్ళండి, ఆ హేరోదు చనిపోయాడని చెప్తాడు. రెండవ హేరోదు ఎవరంటే యోహాన్ను చంపించినటువంటి హేరోదు, యోహాన్ను చంపించాడు. ఈ హేరోదు యేసు ప్రభుని చాలాసార్లు కలవాలని ఆశపడ్డాడు. ఒకసారి ఇన్విటేషన్ కూడా పంపించాడు సైనికుల ద్వారా, రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు, ఏదో మీతో మాట్లాడాలంటే ఆ ముసలి నక్కకి వెళ్ళి చెప్పు నేను రానని చెప్పాడు యేసు ప్రభు. అదే ఉంటుంది అక్కడ, ముసలి నక్క అని పిలుస్తాడు. అతను ఎందుకు రమ్మన్నాడు యేసు ప్రభుకు తెలుసు. తన జీవించిన కాలంలో యేసు ప్రభుని కలవాలని చాలా ఆరాటపడ్డాడు హేరోదు, బట్ కలవలేదు. తర్వాత యోహాన్ని చంపించేశాడు, ఎందుకంటే తన తమ్ముడి భార్యను ఉంచుకున్నందుకు యోహాను గద్దించాడని చెప్పి తన కూతురు ఇష్టం మేరకు ఆయన తల నరికించి చంపించేశాడు యోహాను. తర్వాత యేసు ప్రభుని కలవాలనుకున్నాడు, కానీ ఆఖరిలో యేసు ప్రభుని శిలువ శిక్ష వేసినప్పుడు కలిశాడు. పిలాతు మళ్ళీ ఈ యొక్క హేరోదు దగ్గరికి పంపిస్తాడు. ఈ హేరోదు హేరోదు యాంటిపస్, అంతిపా అనేటువంటి హేరోదు. ఇతని పేరు అంతిపా, హేరోదు అనేది టైటిల్. సో హేరోదు యాంటిపస్ ఇతను. సో యేసు ప్రభుని కలిసినప్పుడు యేసు ప్రభుని హేళన చేసేటప్పుడు వెటకారం ఆడాడు యేసు ప్రభుతో. బట్ యేసు ప్రభుని దేవుణ్ణి దూషించిన వాళ్ళు ఎవరు కూడా నార్మల్గా లేరు ప్రపంచంలో. మనం చరిత్రలో చూస్తే ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవుణ్ణి హేళన చేస్తే, దేవుని దూషిస్తే దేవుడు ఊరుకోడు. అందుకే ఈ హేరోదుకు ఏమి గతి పట్టిందంటే అందరినీ మీటింగ్ పెట్టి మీటింగ్లో అతను నిలబడి మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా అబ్బో ప్రవక్త దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకు వచ్చేసింది, మీరు దేవుడే, ఇంకా దేవుడే మీ ద్వారా మాట్లాడుతున్నాడని కానీ వెంటనే చాలా హెచ్చించుకున్నాడు. దేవుడు వెంటనే మొత్తాడు, తన శరీరంలో నుంచి పురుగులు వచ్చి అక్కడికక్కడే నిలబడి చచ్చిపోయాడు. దేవుణ్ణి హేళన చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టాడు. హేరోదు దేవుడితో ఆటలాడుకోవాలనుకున్నాడు, హేళన చేశాడు, ఆఖరికి అలాంటి గతి పట్టింది. ఇప్పుడు ఈ హేరోదు మూడవ హేరోదు, ఈ మూడవ హేరోదు. ఈ హేరోదుల చరిత్ర చూస్తే అందరూ కూడా చాలా కఠినమైనటువంటి మనస్తత్వం కలిగిన వారే. మొదటి హేరోదు అయితే తను చేసిన క్రూరమైన పాలన ఎలాంటిదో మనం చూసాం ఒకసారి. అతను పరిపాలించిన సమయంలో, అతను చనిపోయే సమయానికి అతను చేసిన ప్లాన్ ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరినీ కూడా గ్యాదర్ చేసి యెరూషలేములో ఒక స్టేడియంలో పెట్టాడు. నేను చచ్చిపోయిన తర్వాత నా కోసం ఎవరు కూడా ఏడవరు, నాకు తెలిసేది, కానీ నా కోసం ప్రపంచమంతా కూడా ఏడ్చేలాగా చేస్తాను అని చెప్పి యూదులందరినీ కూడా తను చనిపోయిన సమయంలో చంపేయమని ఆజ్ఞాపించాడు. వారందరూ చనిపోయినందుకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తారు, దాని ద్వారా నా ఆత్మకు శాంతి కలుగుతుంది. అలా చేశాడు ఆ హేరోదు. రెండవ హేరోదు కూడా అలాంటి వ్యక్తే. ఈ మూడవ హేరోదు ఎలాంటి వ్యక్తి అంటే ఈ హేరోదు పేరు అగ్రిప్ప. హేరోదు అగ్రిప్ప ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క యాకోబును చంపడానికి ఇష్టపడ్డాడు. ఆ సమయంలో మనం ఆ క్రింద వచ్చిన చదివితే 11వ అధ్యాయంలో 28వ వచనంలో అక్కడ కరువు వచ్చింది అనేది మనకు కనిపిస్తుంది. ఆ ఊరిలో యెరూషలేములో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినందుకు ఈ హేరోదు ఏం చేశాడంటే ఈ దేశంలో కరువు రావడానికి గల కారణము మీ క్రైస్తవులే అని చెప్పి యూదులందరి మీద, క్రైస్తవులందరి మీద కూడా నేరం మోపాడు. మీ వల్లే మా దేశంలోనికి కరువు వచ్చింది అని చెప్పి క్రైస్తవులందరి మీద కూడా నేరం మోపి ఈ క్రైస్తవులందరినీ కూడా చంపాలనుకున్నాడు. ఆ సమయంలో పేతురును యాకోబును ఇద్దరిని పట్టుకున్నాడు, పట్టుకుని చెరసాల్లో వేయించాడు. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. ఇప్పుడు పట్టుకుని యాకోబును తీసుకువచ్చిన తర్వాత యాకోబుని మాత్రం చంపాలనుకున్నాడు, పేతురు మాత్రం ఎస్కేప్ అయ్యాడు. దేవుని చిత్త ప్రకారం దేవుడు పేతురుని ఉంచాలనుకున్నాడు, యాకోబును తీసివేయాలి అని అనుకున్నాడు. యాకోబు యేసు క్రీస్తుకు శిష్యుడైనందుకు చెల్లించిన వెల తన తల తెగ నరికేశాడు హేరోదు. ఎందుకంటే ఇది యూదులకు ఇష్టమని చేశాడంట. యూదులకు ఇష్టమని పేతురును కూడా పట్టుకున్నాడు. పేతురును కూడా బహుశా చంపాలి అని అనుకుని ఉండొచ్చు, కానీ దేవుడు పేతురుని తప్పించాడు. యాకోబు యొక్క జీవితం ఈ విధంగా ముగించబడింది. యాకోబును శిరఛేదనం చేయడానికి ముందు యాకోబుని పట్టుకుని తీసుకురమ్మని కొంతమందిని హేరోదు పంపించాడు. ఇది చరిత్రలో ఉంది, బైబిల్లో మనకు కనిపించదు, కానీ
అప్పుడు యాకోబులో ఉన్నటువంటి ఆ యొక్క వినయం, తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఇవి చూసి యాకోబుని ఎవరైతే పట్టుకొని తీసుకొచ్చారో అతను యాకోబు యొక్క ఫాలోవర్ అయిపోయాడంట. అతన్ని ఇష్టపడ్డాడు యాకోబుని. దానికి హేరోదు ఒప్పుకోలేదు. యాకోబుతో నువ్వు కూడా ఉంటే గనక నిన్ను కూడా చంపుతాను అని చెప్తే, ఎస్ నేను చచ్చిపోవడానికి సిద్ధం ఆయనతో పాటు అని చెప్పి అంగీకరించాడు. యాకోబును, యాకోబుని ఎవరైతే ఫాలో అవ్వడానికి ఇష్టపడ్డాడో ఆ వ్యక్తిని, ఇద్దరిని కూడా ఈ హేరోదు చంపించేశాడు, తల నరికి చంపించేశాడు. సో ఇది యాకోబు జీవితంలో జరిగినటువంటి సంఘటన. అతని జీవితాన్ని మనం చూసాం, అతని ఆరంభాన్ని చూసాం. పిలుపు, దేవుడు పిలుచుకున్నాడు, అన్నీ విడిచిపెట్టి వచ్చేశాడు. మొదటిగా అతని యొక్క ఆరంభంలో అతని తల్లిదండ్రులు కూడా అతన్ని ప్రేరేపించారు సేవకు. దేవుడు సేవకి పిలుస్తున్నాడు అని అనుకున్నప్పుడు తల్లిదండ్రులుగా, క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన పని దేవుని చిత్త ప్రకారం చేయడానికి ఇష్టపడాలి. దేవుడు సేవకు అలా పిలుస్తాడులే, నువ్వు వెళ్ళనవసరం లేదని చెప్పి డిస్కరేజ్ చేయకూడదు. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని దాన్ని ఎంకరేజ్ చేయగలగాలి. ఇది క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన పని. జెబెదయి, సలోమీలు అలా చేశారు. వాళ్ళు ఆ విధంగా ఎంకరేజ్ చేశారు తన పిల్లలను దేవుని కోసం ఇచ్చేయడానికి. యోహాను ఆల్రెడీ చెరలో పెట్టబడ్డాడు, పద్మాసు ద్వీపానికి పంపించేశారు. యాకోబునేమో వాళ్ళ తల్లిదండ్రులు బ్రతికొండగానే యాకోబుని చంపించేశారు. ఉన్న ఇద్దరు కొడుకులను కూడా పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? కానీ దానికి ఇష్టపడ్డారు వాళ్ళ తల్లిదండ్రులు. యేసు ప్రభువు వెనకాల వెళితే వీరి జీవితాలు పోతాయి, వీరు చనిపోతారు, దేవుని కోసం వారి జీవితాలు అర్పించాల్సిన అవసరం వస్తుంది అని అనుకుని ఉండొచ్చు. కానీ అయినా సరే దానికి అంగీకరించగలిగారు. అలాంటి సమర్పణ కలిగిన తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడు, పిలుపు పొందుకున్నాడు, తనకున్నటువంటి ప్రాముఖ్యమైన వాటినన్నింటిని కూడా విడిచిపెట్టి యేసు ప్రభు వెనకాల వచ్చాడు. అతనిలో ఉన్న లక్షణాలు కూడా మనం చూశాము. సో ఒకప్పుడు ప్రాణం అంటే భయం. యేసు ప్రభుతో కూడా వెళితే సిలువ దగ్గర నన్ను చంపేస్తారేమో, నన్ను కూడా కొడతారేమో, నన్ను కూడా పట్టుకుంటారేమో అని భయపడిన వ్యక్తి ఈ రోజున యేసు ప్రభు కోసం చనిపోవడానికి అంగీకరించాడు. నమ్మకమైనటువంటి వ్యక్తిగా యాకోబు మనకు కనిపిస్తాడు. తన ఆఖరి శ్వాస పోయేంత వరకు కూడా యేసు ప్రభుతో నమ్మకంగా ఉన్నాడు యాకోబు. యోహానును యేసు ప్రభు ప్రేమించాడు, యాకోబు యేసును ప్రేమించిన శిష్యుడయ్యాడు. యేసును ప్రేమించాడు, అందుకే తన జీవితాన్ని ఇవ్వడానికి అర్పించుకున్నాడు. తనకున్న ప్రాముఖ్యమైన వాటిని విడిచిపెట్టుకోగలిగాడు. యూదా ఇస్కరియోతు అయితే యేసుక్రీస్తు శిష్యుల్లో మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి, కానీ అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. బట్ యాకోబు యేసుక్రీస్తు శిష్యులందరిలో మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి వ్యక్తి యాకోబు. మిగిలిన 11 మంది శిష్యుల్లో మొట్టమొదట చనిపోయినటువంటి వ్యక్తి యాకోబు. అందరికంటే చివరిగా చనిపోయినటువంటి వ్యక్తి ఇతని తమ్ముడైనటువంటి యోహాన్. ఇలాంటి జీవితాన్ని యాకోబు జీవించాడు. సో సంఘము అభివృద్ధి చెందుతున్న సమయంలో హేరోదు ఈ పని చేశాడు. సంఘం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది, అనేక మంది సంఘంలో చేర్చబడుతున్నారు, చాలా మంది రక్షించబడుతున్నారు. అలాంటి సమయంలో క్రైస్తవుల మీద దెబ్బ కొట్టాలి. అప్పుడే హేరోదు లేచాడు. ఇలాంటి పరిస్థితులు, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు సంఘాల్లో జరుగుతున్నప్పుడు సాతాను లేస్తాడు. ఎక్కడైతే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ సాతాను యొక్క ఆటంకాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే సంఘం బాగా అభివృద్ధి చెందుతుందో, ఎప్పుడైతే సంఘానికి విశ్వాసులు ఎక్కువ మంది వస్తున్నారో, ఎక్కువ మంది రక్షించబడుతున్నారో, ఎక్కువ మందికి వాక్యం అందుతుందో, అలాంటి సమయంలో సంఘంలో నుంచి వ్యక్తులను సాతాను నిలబెడతాడు. అయితే పాస్టర్ని క్రిటిసైజ్ చేయడానికో, లేదంటే సంఘంలో ఉన్న విశ్వాసుల జీవితాలు మార్చేయడానికో, లేదంటే వారి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయడానికో, లేదంటే శ్రమ పెట్టడానికో ఖచ్చితంగా సాతాను ఎవరో ఒకరిని వాడుకుంటాడు. నేటి రోజుల్లో కూడా ప్రపంచంలో జరిగేది అది. ఎక్కడైతే సువార్త ఎక్కువగా ప్రకటించబడుతుందో అలాంటి చోటే క్రైస్తవులకు శ్రమలు మొదలవుతున్నాయి. ఇవన్నీ చేసేది సాతాను. ఇక్కడ హేరోదు సాతాను హేరోదును వాడుకున్నాడు సంఘం అభివృద్ధి చెందుతున్నప్పుడు దాన్ని నాశనం చేయాలని. బట్ అది జరగలేదు. యాకోబు దానికి అంగీకరించాడు, తన జీవితాన్ని అర్పించుకున్నాడు. సో యాకోబు జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. యాకోబు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, యేసును ప్రేమించిన శిష్యుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తులుగా మనం ఉందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన విషయాలను బట్టి యాకోబు యొక్క జీవితాన్ని చూసాం.
అలాంటి వ్యక్తిగా ఉండడానికి మనం ఇష్టపడతాం. దేవునికి నీ జీవితాన్ని అర్పించడానికి. ఒక వ్యక్తి దేవునికి శిష్యుడైతే అతను చెల్లించాల్సిన వెల ఇదా అని అనిపించవచ్చు మనకి, కానీ దేవుడు దానికి అంగీకరించాడు. దేవుడు అదే కోరుకున్నాడు. యాకోబు కూడా దానికి అంగీకరించాడు. ఎందుకో తెలుసా? యాకోబు యేసయ్యను ప్రేమించాడు. యేసయ్యను ప్రేమించిన శిష్యుడు యాకోబు. మరి మనం అలా ఉండగలుగుతున్నావా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు మాత్రమే కాదు, దేవుని కోసం శ్రమ పడడానికి కూడా మనం ఒప్పుకోవాలి. దేవుని కోసం శిక్ష అనుభవించడానికి కూడా మనం సిద్ధపడాలి. దేవుని కోసం నువ్వు దేనినైనా సరే వదులుకోవడానికి ఇష్టపడాలి. ఈ లోకంలో ఉన్న వాటిని, లోకాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలని యేసుప్రభు కోరుకున్నాడు. యేసుక్రీస్తుకు శిష్యుడు అవ్వాలంటే నీ సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. మన ప్రాణం మీద ఆశలు వదులుకోవాలి. పరలోక సంబంధమైన వాటి మీద మనం ధ్యాస ఉంచుకోవాలి. అలా జీవించే ధైర్యం ఉందా నీలో? యాకోబులాగా యేసయ్యను ప్రేమించగలవా? యాకోబు ప్రేమించాడు. చనిపోవడానికి ఇష్టపడ్డాడు. తను చెల్లించిన వెల తన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎలాంటి జీవితాన్ని మనం జీవితాం? దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు నందనాలు. యాకోబు లాంటి జీవితాలు మాకు దయచేయండి. నిన్ను ప్రేమించే వ్యక్తులుగా మేము ఉండడానికి కృప చూపించండి. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకునే విధంగా జీవించే కృప దయచేయండి. ఈ యొక్క ప్రార్థన చేసి నమ్మ సమర్పించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.